రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ ప్రవర్తన సిగ్గుచేటని దీనిపై స్పందించి ఎంపీ పదవి నుండి మాధవ్ను సస్పెండ్ చేయాలని కురుపం న్యూస్వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోయక జగదీశ్వరి డిమాండ్ చేశారు. గుమ్మలక్ష్మీపురం ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలు లేకుండా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది ప్రజలు చూసి అసహించుకుంటున్నారని ఇంత నీచంగా ప్రవర్తించిన మాధవ్ తెలుగుదేశం పార్టీపై మీడియా ఛానల్స్పై విమర్శించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వైసీపీ నాయకులు ఇలా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయమని ఇటువంటి సంఘటనలు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు గమనించి ఖండించారని జగదీశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలూరు శ్రీను, చిన్న రాజేష్, రామారావు, నరేష్, దామోదర్, బాల తదితరులు పాల్గొన్నారు. ఇంత మరి అంటే ఇప్పుడు సభ్య సమాజంలో యూత్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి మెసేజ్ ఇస్తారని చెప్పేసి మేమందరం కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఎంపీ పదవి నుండి అతనికి డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము మీడియా ముందు తెలియజేయడం జరుగుతుంది. గారు గురించి అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే ఆయన నేను జిమ్ చేశాను అని చెప్పేసి ఆ జిమ్ పెట్టారు. దాని తర్వాత దానికన్నా ముందు అందరు కూడా నిజమైనవేవి అని ఆ వీడియోలు కూడా చూశారు. అవి ఇవి రెండు కూడా పెట్టారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఒక ఎంపీ అయ్యుండి అలాంటి వీడియోలు పెట్టడం చాలా బాధకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి దాన్ని అనుగుణంగా చేసి ఎవరో పెట్టారు ఇవన్నీ సేర్పులు మార్పులు చేశారని చెప్పారు. కానీ అవైతే ఏం కాదు, అది నిజంగా జరుగుంటుంది. నిజ నిర్ధారణ చేసి ఆయనకి వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఒకటి ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తే దానికి వాళ్ళు ఇంకా ఎన్నెన్నో తప్పులు చేసుకుంటూ పోతారు. ఎందుకంటే నేను ఒకటే నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్ పార్టీలో నేను ఇంతవరకు కూడా ఇప్పుడు మేము టీడీపీలో ఉన్నాము. ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ గారు ఆయన ఇప్పుడు ఏంటి సమాధానం చెప్తారని చెప్పేసి మేమందరం కూడా ఆయనకి ప్రశ్నించుతున్నాము. కనీసము ఒక ఇంకిత జ్ఞానం లేకుండా ఇలాంటి ప్రవర్తన చేయడము చాలా బాధకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు అని కూడా ఆలోచించడం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఇది మొత్తం అసలు అసెంబ్లీలో కూడా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. ఇక్కడ 5 కోట్ల మంది జనాభా చూస్తారని అని కూడా ఆలోచించకుండా అసెంబ్లీలోనే అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా మామూలుగా ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ గమనించుకోవాలి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆయనకు వెంటనే సస్పెండ్ చేయాలి. ఇప్పుడు జరిగినటువంటి ఆ ఇష్యూ మీద వెంటనే నిజ నిర్ధారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ నుండి అతన్ని వెంటనే ఇచ్చేయాలని చెప్పేసి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.